అందరికీ నమస్కారం అక్క. నమస్కారం అక్క. అక్క నా పేరు సరోజ. మరి మదిలేడి సంఘ గ్రూప్ లో ఫస్ట్ లీడర్ ని. మన ఎర్కల్చర్ గ్రామాయక సంఘం 2 లో అధ్యక్షురాలిని. ఇప్పుడు మీరందరూ పరిచయాలు చేసుకోండి అక్క. నా పేరు నాగలక్ష్మి అంతలక్ష్మి గ్రూప్ లోన సభ్యురాలిని. నా పేరు దసైరమ్మ అనంత గ్రూప్ లోన సభ్యురాలిని. నా పేరు మార్తమ్మ అనంతలక్ష్మిల సభ్యురాలిని. నా పేరు ఈశ్వరమ్మ అనంత గ్రూప్ లో ఫస్ట్ లీడర్ ని. నా పేరు నరసమ్మ అనంత లక్ష్మి గ్రూప్ లో నేను సెకండ్ లీడర్ ని. నా పేరు మేరమ్మ అనంత లక్ష్మి గ్రూప్ లోన సభ్యురాలిని. మీరు ఈ సీజన్ లో ఏమేమి పంటలు వేసుకోవాలనుకుంటున్నారు అక్క? కందులు వేయాలనుకున్నాను. మీ మర్రు వేసుకోవాలనుకున్నాం అక్క. నేను కంది వేసుకోవాలనుకున్నాను అక్క. నేను వేరుశనగ వేసుకున్నాలనుకున్నాను అక్క. అక్క మీరు ఈ పంట వేసుకుంటున్నారు కదా, ఈ పంట వేసుకున్న ముందు విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుంటున్నారా? విత్తనాలు వేసుకుంటున్నాం అక్క. అయితే విత్తన శుద్ధి అంటే మాకు తెలియదు అక్క. ఎన్పిఎం పద్ధతిలో బీజామృతం అనేది తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో మాకు తెలియదు కదక్క. విత్తన శుద్ధికి బీజామృతం అనేది తయారు చేసుకోవాలి. బీజామృతం తయారు చేసి చూపిస్తాం అక్క. సరే అక్క, బీజామృతము తయారు చేసేది చూపిస్తాను, వెళ్దాం పదండి అక్క. బీజామృతం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు చూద్దాం. 5 కిలోల ఆవు పేడ, ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నము 50 గ్రాములు, గుప్పెడు పుట్టమట్టి 20 లీటర్లు నీళ్లు. బీజామృతం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాం కదా, ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. పలసటి గుడ్డ తీసుకొని 5 కిలోల పేడ వేసి లూజ్గా మూత పెట్టుకోవాలి. ఈ పేడ మూటని ఒక కర్రకి తొడిగించాలి. ఈ మూటని 20 లీటర్ల నీటిలో వేలాడదీయాలి. ఇందులో 5 లీటర్ల ఆవు మూత్రం పోయాలి. ఇందులో 50 గ్రాముల సున్నము కలుపుకోవాలి. ఇందులో గుప్పెడు పుట్టమట్టి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కర్ర తీసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 12 గంటల వరకు అలాగే ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 12 గంటల సమయంలో కర్రతో 2 సార్లు కలుపుకోవాలి. ఈ పేడ మూటని 12 గంటల తర్వాత బాగా పిండుకోవాలి. ఇప్పుడు బీజామృతం తయారైంది. విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు విత్తనాలను నీడలో ఆరబెట్టాలి. ఈ విధంగా ఆరబెట్టిన విత్తనాలను 1/2 గంట తర్వాత
విత్తుకోవాలి ఈ కందికే నక్క ఇత్తనం శుద్ధి చేసుకోవాల్సింది ఏ ఇత్తనాలకైనా చేసుకోవచ్చా ఈ కంది కాకుండా వేరుశనగ వరి జొన్న ఆంధ్యాలు ఇవన్నీ కూడా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవచ్చు విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది అక్క విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మొలక ఎక్కువ శాతం బాగుంటుంది విత్తనం నుంచి వచ్చే వ్యాధిని నివారించవచ్చు ఇత్తనం శుద్ధి తెలిపినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అక్క